ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాదిగ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మందకృష్ణ మాదిగ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదించిన వెంటనే మందకృష్ణ ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చొరవ వల్లే వర్గీకరణ సాధ్యమైందని, గతంలో కూడా చంద్రబాబు వల్లే ఎంతో మంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపినప్పుడు మాదిగల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నానని, మాదిగల సంక్షేమం విషయంలో తాను పెద్ద మాదిగల పనిచేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాదిగ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మందకృష్ణ మాదిగ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదించిన వెంటనే మందకృష్ణ ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చొరవ వల్లే వర్గీకరణ సాధ్యమైందని, గతంలో కూడా చంద్రబాబు వల్లే ఎంతో మంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపినప్పుడు మాదిగల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నానని, మాదిగల సంక్షేమం విషయంలో తాను పెద్ద మాదిగల పనిచేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.